హాయ్ వాళ్ళందరికీ నమస్కారం, నేను చిరంజీవి. సో ఇప్పుడే నేను విన్నరో భాగ్యం విష్ణుకథ కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన మూవీ నేను చూసొచ్చాను. సో అంటే ఇప్పుడు నేను రివ్యూ అని చెప్పాను, ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ పైన అయిపోయింది కదా. సో నా ఎక్స్పీరియన్స్ లాగా నేను షేర్ చేసుకున్నాను. సో ఐ ఫెల్ట్ మూవీ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ చాలా చాలా టైట్ స్క్రీన్ ప్లే పెట్టినారు అండ్ చాలా లేయర్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో తీసుకుపోయినారు మూవీని. ఒకటి యూట్యూబ్ కాన్సెప్ట్ పెట్టినారు, యూట్యూబ్లో జరిగే ఏమంటారు లైక్ యూట్యూబ్ని మనం సరిగ్గా వాడుకోకుండా ఎక్కువ ప్రాంక్ వీడియో చేసి లేదంటే యూట్యూబ్ని కొంచెం నెగిటివ్ డైరెక్షన్ తీసుకుపోతే అందులో వచ్చే కాన్సిక్వెన్సెస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా చూపించినారు. అండ్ మురళీ శర్మ గారి పర్ఫార్మెన్స్ అయితే లైక్ చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్లు అయితే చాలానే డెప్త్ ఉంది. ఫస్ట్ చూసి మనం ఒక హిలేరియస్ క్యారెక్టర్ అనుకున్నా కూడా సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి ఆయన క్యారెక్టర్ అయి మారిపోతుంది, క్యారెక్టరైజేషన్ అయి మారిపోతుంది. దానికి ఒక ఏమంటారు లైక్ ఒక పర్పస్ అనేది ఉంటుంది. అండ్ మురళీ శర్మ గారిది ఒక ఎత్తు అయితే మురళీ శర్మ కిరణ్ అబ్బవరం ప్లస్ హీరోయిన్ది ఒక పార్ట్ అయితే స్టోరీ ఇది. మెయిన్ ఏమంటారు లైక్ స్టోరీ స్టార్టింగ్లో ఒక ఆయన వస్తారు, కిరణ్ ఆయన కలుస్తారు. సో ఆయనది ఇంకొక లేయర్ ఉంటుంది. సో ఆ రెండు ఎట్లా లింక్ చేస్తున్నారు, మళ్ళీ కిరణ్ ఈయన స్టార్టింగ్ ఒక ఆయన మీట్ చేస్తారు కదా, ఆయనతో ఆయన ఎక్స్పీరియన్స్ ఏమి, మళ్ళీ ఆయన ఎట్లా పట్టిస్తారు ఎన్ఐఏకి, చాలా చాలా బాగా తీస్తున్నారు అండ్ చాలా గ్రిప్పింగ్గా చాలా టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అండ్ లిటరలీ చెప్పాలి లైక్ కిరణ్ అబ్బవరం ఎన్నో రోజుల నుంచి ఆయన కష్టపడుతున్నారు హిట్కి. సో దిస్ ఈజ్ ఐ ఈస్ పర్ఫెక్ట్ కమ్బ్యాక్ అని చెప్పాలి ఎస్ఆర్ కళ్యాణ్ మంటపం తర్వాత. సమతమే కూడా చూస్తున్నాను నేను, బట్ అందులో ఏమంటే సాంగ్స్ బాగున్నాయి కానీ బట్ మూవీ అంతేమి ఆడలేదు. తర్వాత ఒక రెండు మూడు లైక్ 2 మూవీస్ వచ్చినా కూడా అంతేమి ఆడలేదు. ప్లస్ ఐ కెన్ సే దిస్ ఈజ్ ఈస్ పర్ఫెక్ట్ కమ్బ్యాక్. సో బాగా చేసినారు ఆయన. అండ్ మూవీ కూడా ఎక్కేం ల్యాగ్ ఏం పెట్టలేదు, 2 అవర్స్ అంతే, 2 అవర్స్ షార్ప్ బాగా పెట్టినారు. లైక్ ఓవరాల్ బాగుంది మూవీ. నేను ఇచ్చే రేటింగ్ అయితే 4 out of 5. సో లాస్ట్ వీకే చూద్దాం అనుకున్నా బట్ నాకు కుదరలేదు, ఎందుకంటే నేను సార్ చూస్తున్నాను ప్లస్ యాంట్ మ్యాన్ కూడా చూస్తాను. అండ్ లైక్ ఈ మూవీ అయితే నేను వచ్చి ఎలిమెంట్స్ మాల్లో చూస్తాను మొన్న తనిసంద్ర రోడ్లో. అన్ఫార్చునేట్లీ మూవీ ఏమంటే ఇక్కడ గరుడ మాల్ గెలేరియా మాల్లో లేదు ఇక్కడ ఎలాంకాలో. సో అందుకే నేను తనిసంద్రలో వెళ్ళి చూస్తాను. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. లైక్ సస్పెన్స్ కూడా ఒక సస్పెన్స్ కింద ఇంకొక సస్పెన్స్ ఉంటుంది. సో 2 లేయర్స్ ఆఫ్ సస్పెన్స్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు అండ్ చాలా బాగా తీస్తున్నారు. సో లైక్ మురళీ శర్మ హ్యాస్ నెయిల్డ్ ఇన్ హిస్ రోల్. మురళీ శర్మ లైక్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. కిరణ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ మూవీకి. అండ్ డైరెక్టర్ క్యాట్స్ ఆఫ్ ఆయనకి ఈ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది లైక్ ఈ థ్రిల్లర్ తీయాలని, థ్రిల్లర్ ప్లస్ అందులో యూట్యూబ్ కాన్సెప్ట్ పెట్టినారు. సో అన్నీ లింక్ చేస్తున్నారు. ప్లస్ అందులో లైక్ ఆబ్వియస్లీ భక్తి ఉండే ఉంటుంది, ఎందుకంటే తిరుపతి బ్యాక్డ్రాప్. సో అది కూడా ఉంటుంది. సో బాగా తీసినారు ఓవరాల్. సో డెఫినెట్గా చూడండి వినరో భాగ్యం విష్ణుకథ వచ్చేసి. లైక్ థియేటర్లో ఉంటే థియేటర్లో చూడండి, లేదంటే ఐ థింక్ సూన్ హాల్లో కూడా వేస్తారనుకుంటాను మార్చ్లో. ఇప్పుడైతే అయ్యారనుకుంటాను ఎందుకంటే మూవీ చాలా బాగా ఆడుతుంది కాబట్టి. సో అట్లీస్ట్ మార్చ్లో వేస్తారు హాల్. సో థియేటర్లో చూడండి, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు హాల్లో చూడండి. లైక్ డెఫినెట్గా ఈ మూవీ అయితే మిస్ అవ్వకండి. సో యా, దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్, దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వినరో భాగ్యం విష్ణుకథ మూవీ. సో ఎస్, దట్స్ ఇట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.